हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो तोटकूर काड़ पालपोसिन कूर टेस्ट प्रिपेर चेसुकोवालों वीडियो चूपिस्तानु। इला चेसुकुंटे तोटकूर काड़ कूर कम्मगा चाला रुचिगा उंटुंदी। लेते तोटकूर काड़ तीसुकोनी चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। पालपोसिन कर्री की तोटकूर काड़ लेतगा उंटेने बागुंटुंदी। ई विधंगा मुक्कलु कट चेसुकोनी पेट्टुकोवाली। इप्पुडु वीटिनि ओकसारि कडिगि कुकर वेसुकोनी उड़कोवाली। ग्लास वाटर पोसुकोनी तोटकूर काड़ विजिल वच्चे वरकु उड़कुन्नट्टयिते तोटकूर काड़ चक्कगा उड़की इला उंटाई। इप्पुडु कर्री प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा स्टव मीद बांडी पेट्टुकोनी अंदुलो 2 स्पूनुल दाका आयिल याड चेसुकोवाली। आयिल हीट अयिन तर्वात कोंचेम आवालु जीलकर्र याड चेसुकोवाली। ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు వెల్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి। అలాగే కొంచెం కరివేపాకు హాఫ్ కా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగించుకోవాలి। ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఇక్కడ గ్రేవీ కోసం 4 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి। 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ గా మగ్గుతాయి। ఇప్పుడు మూత తీసి ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఇక్కడ ఒక ముగ్గిన టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। टमाटा मुक्कल वेसुकुन तर्वात मन उडिकिंचि पेट्टुकुन्न तोटकूर काडलु कूडा याड चेसुकोवाली। ऑलरेडी तोटकूर काडलनु उडिकिंचि पेट्टुकुन्नां काबट्टि ई कर्री चाला त्वरगा उडुकुतुंदि। तोटकूर काड मुक्कलु वेसुकुन तर्वात 1/2 स्पून पसुपु कूडा याड चेसुकोवाली। इवि वेसुकुन अंता कूडा बागा कलिसेटट्टु कलुपुकोनि मूत पेट्टि मरो 2 निमिषाल पाटु मग्गिंचुकोवाली। మూడు నిమిషాలు ఆయిల్లో తోటకూర కడ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇందులో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। చిన్న కప్పు దాకా వాటర్ పోసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి। పాలు పోసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా వండినట్లయితే తోటకూర కాడల పాలు పోసిన కర్రీ రెడీ అవుతుంది। ఇలా చేసుకున్న తోటకూర కాడల పాలు పోసిన కర్రీ అన్నంలోకి చపాతి పుల్కా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది। सो फ्रेंड्स, वीडियो नचते लाइक चेयंडि, अलागे मी फ्रेंड्स अंड फैमिली नंबर्स को शेयर चेयंडि, अलागे मरेनी वीडियोस कोसम ना चैनल सब्सक्राइब चेसुकोंडि। थैंक यू फर् वाचिंग वीडियो।